చంపేవాణ్ణి పక్కలో పెట్టుకున్నాడు యేసుక్రీస్తు. ఏమంటే కొన్ని విషయాలు చెప్పంటారా? అందరితో పాటు అందరి పాదాలు కడిగాడండి మహానుభావుడు. కానీ ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడుగుతున్నాడు ఏం తెలిసి, నన్ను ఇతడు చంపుతాడని తెలిసి కూడా పాదాలు కడుగుతున్నాడంటే ఆ ప్రేమను ఏమని చెప్పాలి? ఇప్పుడు చెప్పండి ప్రేమన వారి. పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలు, పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే. అంటే యేసుక్రీస్తుని ఏమనాలి చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా. పైగా మార్చుకోవటానికి తపన పడుతున్నాడు. మార్చుకోవటానికి ఎప్పుడు నీ దగ్గరున్నవన్నీ మార్చుకో. ఇస్కరియోతు నువ్వు యూదాను గురించి మార్చడానికి ఏమన్నాడు తెలుసా? నన్ను అప్పగింపబోవాడికి శ్రమ. ఏమండి, నన్ను అప్పగిస్తే నాకెంత శ్రమో తెలుసా? ముల్లగిరిట పెడతారు, బల్లెపూటు పెడతారు, కొరడా దెబ్బలని. ఆయనకు శ్రమ అనుకోవటం లేదండి, మరి ఎవరికి శ్రమ? అయ్యో, నన్ను అప్పగించి వాడు ఎంత బాధలోనికి వెళ్ళిపోతాడని ఆలోచిస్తున్నాడంటే ఇస్కరియోతు యూదాని ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. చంపేవాణ్ణి ప్రేమించటువంటి ప్రేమన వారులారా, చంపేవాణ్ణి ప్రేమించటువంటి ఆ ప్రేమకి ఉక్కిరి బిక్కిరైపోయి ఆయన చంపుతుండగానే ఇస్కరియోతు యూదా తట్టుకోలేకపోయి ఏం చేశాడు? పోయి ఆ ప్రేమకు తట్టుకోలేకపోయాడు, ఆ ప్రేమకు తట్టుకోలేకపోయాడు. తర్వాత ఆయన ప్రేమను అందరితో పాటు నా పాదాలు కూడా కడిగేశావా నాయనా అనుకున్నప్పుడు తట్టుకోలేకపోయాడంటే ప్రేమను భరించలేని ప్రేమని వారు. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, జాలిని చూపిన ప్రేమ. నాకై పారు ఎత్తి కౌగిలించి మూతాడి కన్నీటిని తుడిచే, నాకై పారు ఎత్తి కౌగిలించి మూతాడి కన్నీటిని తుడిచే. పగనైనా నువ్వు భరించగలమేమో, కానీ దేవుడి ప్రేమను భరించలేం మనం. ఆ ప్రేమను నువ్వు సమాజానికి చూపిస్తే ఎంతటి వాడైనా కరిగిపోవాలి, దేవుని పాదాల దగ్గర వాలిపోవాలి. అంత ప్రేమను మనం కుండెల్లో పెట్టుకోవాలి. దీర్ఘకాలం సహించను. రమ్మనండి, రమ్మనండి, రమ్మనండి. ఏమండి, 2 నెలలు చెప్పాను రాలేదండి, 3 నెలలు నేను ఎందుకు చెప్తానండి అంటారు. చెప్పు, ప్రేమ ఉంది కదా, దీర్ఘకాలము. త్వరగా కోపడదు, మరి అంత కోపడితే ఎలా చెప్పు? కొప్పడకు, రండి 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 రండి. ప్రతి నెల జరుగుతుంది, ఈ నెల కాకపోతే వచ్చే నెల రండి, మళ్ళీ మళ్ళీ ఈ నెల మీకు వీలు లేకపోతే వచ్చే నెల రండి, రండి రండి అన్నప్పుడు ఏదో ఒకరోజు ఇన్నిసార్లు రమ్మంటున్నారు కదా, వెళ్ళకపోతే బాగోదు అనుకుంటాడు కదా. ఈసారి ఏమంటాడు? ఏమండి, లేఖనాల పరిశోధన ఎప్పుడండి, ఎక్కడండి అంటాడు. ఆయన అంటాడు 100% అంటాడు. ఎందుకు? ఇన్నిసార్లు అని కూడా నేను వెళ్ళలేదు, ఆ ఒక్కరోజు వస్తాడు. ఆ ఒక్కరోజు వచ్చి విని మారిపోతే ఎందుకో దీర్ఘశాంతం వల్ల ఒక ఆత్మను నువ్వు సంపాదించుకున్నావు. ప్రేమ దీర్ఘకాలము సహించును, త్వరగా కోపపడదు. ఒక యేసుక్రీస్తులో ఇవన్నీ ఉన్నాయి ప్రేమన దేవుని పిల్లలారా, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు భరించాడు, ఇస్కరియోతు యూదా భరించాడు, భరించాడు, భరించాడు. తనను చంపుతాడని తెలిసిన ఏ రోజు అలా ప్రవర్తించలేదు, దంభముగా ప్రవర్తించలేదు. ఇదిగో అందరికీ చూపించి, ఇదిగో 11 మంది శిష్యులారా మీకు ఒక దొంగను పరిచయం చేస్తాను, నిలబడరా ఇస్కరియోతు అనలేదు.
సాధ్యమైతే మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఏమండి, ఆయన ప్రేమ ముందు ఎవరైనా దాసోహం అనవలసిందే. మనమే చెప్పుకుంటాం కదండి, ఆయనను కొడుతున్నప్పుడట కాసేపు ఆగి ఏమన్నాడట, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరగరు గనుక నిన్ను క్షమించేసి అన్నాడు. మీరు ఎరగరు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. అంటున్నవాడిని కాదు, శరీరాన్ని చీల్చుతున్నవాడి గురించి అంటున్నాడు. వీడికి ఏమీ తెలియదు, నాయన విన్ని క్షమించు. ఏమండి, ఇంత ప్రేమ ఎప్పుడొస్తుంది మనకి? ఇంత ప్రేమ మన గుండెల్లోనికి ఎప్పుడొస్తుంది చెప్పండి? ప్రేమ మన దేవుని పిల్లలారా, రావాలండి. ఒక్కరోజైనా ఇంత ప్రేమతో బ్రతుకుదామా? ఒక్కరోజైనా కనీసం అంత ప్రేమ మనలో ఉండాలి. అందుకే ఈ మాటలు విన్నందుకైనా ప్రేమ మన దేవుని పిల్లలారా, దేవుడి కొరకు కాసింత మారినట్టుగానైనా వెళ్ళండి. ఎవరైనా శత్రువుంటే క్షమించేసేయండి, అంతే, వదిలేసేయండి. ఎందుకు? సూర్యుడు కూడా అస్తమించేస్తాడు. అస్తమించినప్పుడు కోపతాపాలు ఏమి ఉండకూడదు. హ్యాపీ హ్యాపీ, అందరూ బాగుండాలి. మనల్ని అన్నవాడు బాగుండాలి, మనతో ఉన్నవాడు కూడా బాగుండాలి, మనల్ని కొట్టినవాడు బాగుండాలి, మనల్ని తిట్టినవాడు బాగుండాలి, అందరూ దేవుడి కోసం బ్రతకాలి. మనలో లేనివాడు కూడా బాగుండాలి, గొప్పవాడుగా కావాలి, గొప్పవాడు కావాలి, మంచి మనసుతో ఉండేప్పుడు. లేదండి నా వల్ల కావటం లేదండి, ఏదో ఒకటి చెయ్యాలంటారా, చేసేస్తావు. కొన్నిసార్లు చేయలేకపోతే అప్పుడు ఏముంది, ఈ కోపం 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 కోపం, పగ కుళ్ళు పగ కుళ్ళు 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 కుళ్ళు, ఆ తర్వాత కుళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏంటయ్యా ఏం ఆలోచిస్తున్నాడు? అబ్బాయి ఏం లేదండి, నా నోర్మై అంటాడు. అక్కడ బీపీ పెరుగుతుంటే ఏం ఆలోచించటం లేదంటాడు. వచ్చిందయ్యా నీకు ఏంటి బీపీ, ఇక ఆలోచించావనుకో, నువ్వే పోతావు నువ్వే పోతావు. అందుకు చూసారా ఎవరికి రోగాలు ఎక్కువగా ఉంటాయో తెలుసా? కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, వీడేంటి వాడేంటి, ఇన్ని పెట్టుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉండగలవు చెప్పు. ఇంకా ఏమండి, ఏమి చేయలేకపోతున్నానని ఇంకా ఆలోచించారనుకోండి, వాణ్ణేం చేయలేము మనం, మన ఆరోగ్యాన్నే. అంటే ఈ పగ మనకేం బహుమానం ఇచ్చింది? బీపీ ఇచ్చి వెళ్ళింది కదా. ఈ కుళ్ళు మనకేమిచ్చింది? గుండెపోటు రప్పించేసింది. వద్దు, మీరు ఆరోగ్యంగా ఉండాలా? ఆరోగ్యం ఉంటే ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి అన్నాడా? వెరీ గుడ్, ఆ స్వీట్ తీసుకురా కేజీ, పనిచేసేయండి, ఆల్ హ్యాపీస్, పో, హ్యాపీగా ఉండు. ఏమన్నా అంటుంటే ఎలా హ్యాపీగా ఉండమంటారంటారా? యేసు కొడుతుంటే ఉన్నాడు, కొడుతుంటే ఉన్నాడు. శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. ఆయనను చూడు ఒక్కసారి, ధైర్యం రావట్లేదు నీకు? ఉండగలను అనిపించట్లేదు? ఉండి చూపించాలి సమాజానికి. నీ ప్రేమ 10 మందికి పాఠం కావాలి, నీ బ్రతుకు 100,000 మందికి గుణపాఠం కావాలండి. అదండి క్రైస్తవ బ్రతుకంటే. 4 దినాలు బ్రతికం, వీణ్ణన్నా వాణ్ణన్నా వాడు మనల్ని అన్నాడు మనం, ఇదే నా జీవితం అంటే. ఏమంటో మంచి మాట చెప్తాను, ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడిచ్చిన ఈ చిన్న జీవితకాలం ప్రేమించడానికే సరిగా సరిపోదండి, ఇక పగలెందుకండి మనకి. ఈ లైఫ్ చాలా చిన్నది, అందరినీ ప్రేమించడానికే ఈ లైఫ్ సరిపోదు మనకి. అందరిని ప్రేమించడానికే సరిపోని ఈ జీవితంలో పగలు పెట్టుకుంటున్నావంటే నిన్నేమనాలి, నిన్నేమనాలి చెప్పు. వద్దు, ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ కొరకు యేసుక్రీస్తు ప్రాణం ఇచ్చాడు, మనల్ని ప్రేమించాడు కనుకనే. ఆ ప్రేమ కొద్దే ఇస్కరియోతు యూదాను ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు, అన్నీ తెలిసినా ప్రేమించాడు. ప్రేమకున్న లక్షణాలు యేసులో ఉన్నవి. యేసంటేనే ప్రేమ, యేసంటేనే ప్రేమ. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఇదిగో ప్రేమను కలిగి పగను జయించాలి, జయించాలి, జయించాలి. అది 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నువ్వు మాట్లాడుకో.
నువ్వు మంచే మాట్లాడు, నువ్వు మంచే మాట్లాడు. నీ గురించి చెడుగా మాట్లాడినా నువ్వు మంచే మాట్లాడు. మంచి 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 మంచి. ఆ తర్వాత ఒకరోజు ఏదో ఒకరోజు ఆలోచన కలిగినప్పుడు నీ తమ్ముడిని నువ్వు సంపాదించుకుంటావు, నీ అన్నను సంపాదించుకుంటావు, నీ తండ్రిని సంపాదించుకుంటావు, ప్రేమతో కలిసి ఉంటావు. కానీ ఒకరు ఒకరు అనుకుంటే రేపొద్దున కలిసి ఉండాలన్నా ఉండలేరు. ఇన్ని మాటలు అనుకున్న తర్వాత ఏముంటారండి ఇంకా? అందుకే నువ్వు అనకు, నువ్వు అనకు. ప్రేమించు, మనస్ఫూర్తిగా ప్రేమించు. గొప్పవాళ్ళైతేనే ఏంటండి, మన తమ్ముడే గొప్పవాడైతుంది, మన అన్నే గొప్పవాడైతేనే, మన తండ్రే గొప్పవాడు, ఇంకేంటండి? ఆలోచించండి ప్రేమన దేవుని తల్లలారా. సమాజానికి అవసరమైన మాటలు, వ్యక్తి నుంచి వ్యవస్థల వరకు, కుటుంబాల నుంచి దేశాల వరకు ఈ ప్రేమతో నిండిపోతే ఎంత బాగుంటుంది ప్రేమన వారలారా. యేసు చూపిన ప్రేమ ఈరోజు సమాజానికి అర్థమై ఆ ప్రేమతో బ్రతికితేనండి ఏమండి, ఎదుటి వాడిని మీద పగలు తీర్చుకోవడానికి ఇంకా మనకు టైం ఉంటుందండి. ఎందుకంటే వాడిని ప్రేమించడానికి మనకు టైం సరిపోదు కనుక. అందుకే పగతో ద్వేషించకు, ప్రేమతో అవసరమైతే ప్రాణమివ్వు, ప్రాణమివ్వు. యేసు క్రీస్తు చూపించిన ఈ ప్రేమ మాటలో మనం అందరం ముందుకు వెళ్ళిపోవాలి. ఇదిగో ఈ సమాజాన్ని మనం సంపాదించుకోవాలి, మనతో ఉన్నవారిని సంపాదించుకోవాలి, మనకు దూరంగా ఉన్నవారిని కూడా సంపాదించుకోవాలి. మరణము కంటే బలమైన ప్రేమ.